रूपये इच्छीरा 200 इच्छीरा 300 इच्छीरा 400 इच्छीरा 500 इच्छीरा बीर्लु इच्छीरा केसीआर जेफरसन स्काच इच्छीरा बिर्यानी इच्छीरा मरी मुख्यमंत्री आगे 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 दंड बर्तन आगे अरे जनगा में काशाया में ये चुड़ संग मुख्यमंत्री मीटिंग में अटेंड చేసిండు బీజేపీ ఇక్కడ చూపడుతుడు బీజేపీ ఎక్కడ చూడాలి నశం పెట్టి నలుస్తావు చెప్పిన నశంలో జెండు బాంబ్ మిక్స్ ఏసి వేస్తాను చెప్పింది ఓ జెండు బాంబ్ బాటిల్ వచ్చినాయో జెండు బాంబ్ బాటిల్ వచ్చినాయి నశంలో ఏం మిక్స్ చేస్తా జెండు బాంబ్ మిక్స్ చేసి నలిసి నలిసి పెడతా బిడ్డ ఏమనుకుంటారో భారతీయ జనతా పార్టీ రే ఇక్కడ ఈ గడ్డ మీద నక్సలైట్లను ఎదిరించి నక్సలైట్లు వార్నింగ్ ఇచ్చిన చంపుతాం అని చెప్పి వార్నింగ్ ఇచ్చినా కూడా నమ్మిన సిద్ధాంతం కోసం కాశాపు జెండా కోసం నక్సలైట్ల చేతిలో అసువులు బాసిన అమర వీరుడు చంచారపు రవీందర్ రెడ్డికి జన్మనిచ్చిన గడ్డ ఇది. అటువంటి గడ్డ మీదకి వచ్చినాక మాకు పిరికితనం వస్తుందా అన్న? వస్తుందా? ఒకటి ప్రజా సంగ్రామ యాత్రకు ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికిన మీ అందరికీ రెండు చేతులు జోడించి దండం పెడుతున్నా. మీ జోషు మీ హోష్ ఎప్పుడు మర్చిపోరన్నా. ఇంత పెద్ద సంఖ్యలో తలరావడం నిజంగా అద్భుతం, ఆనందం నిజంగా. ఈ ప్రజా సంగ్రామ యాత్ర యొక్క బహిరంగ సభకు సభాధ్యక్షత వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు పెద్దలు సోదరుడు దశమంత్ రెడ్డి గారు, నేటి కార్యక్రమ ముఖ్య అతిథి మా అన్న శ్రీ కామర్సు బాలసుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా ప్రజా సంగ్రామ యాత్ర యొక్క ప్రముఖ గట్టిగా చప్పట్లు కొడుతూ నేను సంతోషపడతాను. మా మనోహర్ అన్నకు, మా మనోహర్ రెడ్డి గారు, ఈ జిల్లా ఇన్ఛార్జ్ శ్రీ పాపారావు గారు, భారతీయ జనతా పార్టీ భాగ్యనగర్ జిల్లా ఇన్ఛార్జ్ కేవీలన్ రెడ్డి గారు, మా సోదరుడు మాకు నీళ్లు పోస్తున్న రోజు మా గొంతు దొరుకుతున్న మా ముఖ్యల తిరుపతి రెడ్డి గారు, విద్యాసాగర్ గారు, రమేష్ గారు, బీరప్ప గారు, స్థానిక అధ్యక్షుడు సోదరుడు పవన్ శర్మ గారు, స్థానిక కౌన్సిలర్ ప్రేమలతారెడ్డి గారు, శ్రీలత గారు, బొడ్ల శ్రీనివాస్ గారు, హరిశ్చంద్ర గుప్త గారు, మిగతా శివరాజ్ యాదవ్ గారు, జనరల్ సెక్రటరీ రమేష్ గారు, రమేష్ అనే పేరు చెప్పినే ఇద్దరు రమేష్ అని జర పేర్లు మర్చిపోతే తిట్టుకోకుండా తిట్టుకోరు వాళ్ళు. శ్రీనివాస్ రెడ్డి అందరికీ అందరికన్నా ఏం తిట్టుకోకున్నాను. శ్రీనివాస్ రెడ్డి ఇలా శ్రీనివాస్ రెడ్డి ఏమనుకోడు ఫ్లెక్సులు తీసేస్తే ఏమవుతుంది? ఫ్లెక్సులు పెట్టి మోడీ గారు ప్రధానమంత్రి అయినా పెట్టేయండా. ఫ్లెక్సులు గోడ మీద ఉంటారు వాళ్ళు, వాళ్ళకి అక్కడనే ఉంటారు. మనం ప్రజల మధ్యలో ప్రజల గుండెల్లో ఉండే పార్టీ భారతీయ జనతా పార్టీ. వాడు వీడు అక్కడక్కడ ఇక్కడక్కడ మురుగుతారన్న కొంతమంది, వాళ్ళని పట్టించుకోదు మనం. ఎందుకంటే ఇవాళ ఏంటినేమన్నా మొగుళ్ళకు మొగుడైన సర్వాయి పాపన్న జయంతి దినోత్సవం అన్న. ఇవాళ ఇక్కడ మురిగేటలకు కిలాష్పూర్లో ఇవాళ సర్వార్ పాపన్న యొక్క ఆ కోట కిల కూలిపోయింది. కూలిపోతే 8 ధ్వంసమైనది. దాన్ని రిపేర్ చేస్తాన్న పోటీలు ఇంతవరకు లేదు. 8 మందికి డబ్బులు పెట్టి ఇస్తాను, వాళ్ళకే లేదు. దాని గురించి ఆలోచన. ఇక్కడ జిల్లానే పవిత్రమైన పవర్ఫుల్ డిస్టిక్ అన్న, ఇది పవర్ఫుల్ జిల్లా అన్న. ఇది దొడ్డి కుమరయ్య, చాకలి, ఐలమన్న, నల్ల నర్సుడు, షేక్ బందగి లాంటి మహనీయులకు ఉద్యమకారులకు జన్మనిచ్చిన గడ్డ మీద భారతీయ జనతా పార్టీకి తప్ప వేరే జెండాలకు స్థానం లేదు. రంగురంగుల జెండాలు కాసేపు జెండా నుంచి వచ్చే కాంతికి మరీ మసై ఈ జనగామ గడ్డ మీద కేవలము కాసేపు జెండాకు మాత్రమే స్థానం ఉందని చెప్పి అతి త్వరలో నిరూపించబోయే గడ్డనే నా జనగామ గడ్డన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక్కడ వాళ్ళు వీళ్ళు పోటీగాళ్ళు తోపుగాళ్ళు సవాల్ చేస్తున్నారట. ఈడు కూడా కొంతమంది నయంగాళ్ళు స్టార్ట్ అయినారట. నయం వానికి వట్టకతే ఇక్కడ పడుతుంది. ఆడ ఎప్పచ్చిన నయం గాని ధైర్యంగా తీస్తున్నాం. ఇక నయం గాని ధైర్యం, ఈడు కూడా డైరీలు రాస్తాం పేరు. నయం ఉన్నాడా? ఇక్కడ ఉన్నాడు కదా. వానికి ఏం గతి పట్టింది? ఏం గతి పట్టింది? గిట్టే
ఫైర్ ఇంజన్ అతనికి ఏందమ్మా అంబులెన్స్ దారి అన్న అంబులెన్స్ దారి అన్న మళ్ళీ ఎవడో సోషల్లో పెడతారు ఏం పండుగ చాలా మంది ఉంటారు కదా అందుకే ఇక్కడ చాలా మంది అంటున్నారట బండి సంజయ్ మాకు సమాధానం ఇయ్యాలే ఫస్ట్ నీ ఏడుపు నువ్వు ఏడు ఏం చేస్తావన్నది ఈ జనగామ జిల్లాలో చీటకోడు రిజర్వాయర్ సంగతి ఏమైందన్నా ముఖ్యమంత్రి వచ్చి సమాధానం చేసి తటమోసిండి ఏడేమన్నా తటమోసిండా ఏం చేసిండి ఎనిమిది వేలు ఏం పీకిండే పీకిండి ఏమన్నా అలా గడ్డి పీకిపోయింది కదా గడ్డి పీకిపోయిందా లేదా ఇవాళ నీళ్ళు ఇలా తాగే నీళ్ళు ఏమన్నా జనగామకు ఉన్నాయా కనీసం చీటకూడ నీళ్ళతో కనీసం బట్టలు ఉతకడం రజకులు బాధపడుతున్నారు మిషన్ బగిలతన్నాడు సారు తాగిరీడ కాస్త మందు పోయి మందులో నీళ్లు పోసి తాగిరు సార్కు వట్టి నీళ్ళు తాగాడు సారు మందులో మిక్స్ చేయరు సార్ నీళ్లు ఈడ మిషన్ బగిలదని నీళ్ళు అన్నావు సారు నువ్వు మిషన్ పోతా నాకు ఇష్టమైన పథకము ఇంటింటికి నీళ్ళు ఇచ్చినాను కదా జనగామ వాళ్ళు మిషన్ బగిలద నీళ్లు మంచి అయితే బయట నీళ్ళు ఎందుకు కొనుక్కుంటున్నారన్నా ఈడ మెడికల్ కాలేజ్ ఏమైందన్నా ఐటీఐ కాలేజ్ ఏమైందన్నా డిగ్రీ కాలేజ్ ఏమైందన్నా పీజీ కాలేజ్ ఏమైందన్నా ఇవన్నీ కేసీఆర్ అంటాడు ఏ ఇతర రాష్ట్రాల్లో సెక్రటరీలు ఇవ్వట ఇక్కడ కలెక్టర్ ఉన్న కలెక్టర్ మునిగిందా లేదా ఇక్కడ మునిగిందా లేదా బతుకమ్మ చెరువును కబ్జా చేసిందా లేదా చేసిందా లేదా ఇక రాసిచ్చారు మా వాళ్ళు బాగా రాసిచ్చారు ఇక్కడ బాగా పోటీ కానీ చాలా మంది ఉన్నారు ఇక్కడ నర్సింగ్ హోమ్ కడతాను నర్సింగ్ హోమ్ ఇస్తాను నర్సింగ్ హోమ్ వెళ్ళే ఇవాళ పెంబర్తి వరంగల్ పెంబర్తి ఎంత పవర్ఫుల్ ప్లేస్ అన్నా మంచి మంచి శిలాలు తయారు చేసినటువంటి కళాకారులకు రూపమైన గడ్డ పెంబర్తి గడ్డ పెంబర్తిని వరంగల్లో ఇండస్ట్రియల్ కారిడార్ చేస్తానని చేసిండా ఇరాక్ జనగామ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మరి ట్విట్టర్టిల్లు చెప్పింది కదా ఏడవేండి మరి ఏడవేండి కాలు ఇరిగిందా 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 కాలు ఒక కాలు ఒక కాలు ఇంకొక కట్ట పెట్టుకుంటాడు ఒక కాలు విరితే ఇంకో కాలు పట్టేసుకుంటాడు అవునా కదా ఇక్కడ రంగప్ప చెరువు సంబంధించి 5 ఎకరాల భూమిని కబ్జా చేసినా లేదా హనుమంతరావు 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 పెట్టనా హనుమంతరావు పెట్టనా హనుమంతపురంలో ఎస్టీల జాగా కబ్జా చేసినా లేదా కానీ ఒక్క కుమ్మర్లకు మాత్రం సపోర్ట్ కొట్టాలి అందరు గల్ల వట్టి మళ్ళీ గుంజుకుంటారా కదా గట్ల గుంజుకోవాలా మీరు కూడా గుంజాలి గల్లవట్టి గుంజాలి ఒక్కొక్కని అవునా కదా ఇంకేం చేసిండే ఇట్లా ఇక్కడ కనీస సౌకర్యాలు కల్పించలేనటువంటి మూర్ఖులు ఇలా భారతీయ జనతా పార్టీని అట సమాధానం చెప్పాలంట చెప్తా బిడ్డ ఎన్నికలు రాని ఇంతమంది ప్రజలు వచ్చారా లేదా ఇలా టీఆర్ఎస్ వాళ్ళు మీటింగ్ పెడితే మనం ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టిండు ముఖ్యమంత్రి మాట్లాడుతూనే కుర్చీలు ఖాళీ అయిపోయినాయి లాస్ట్కు ముఖ్యమంత్రి పరిస్థితి ఏంది అంటే ప్లీజ్ చప్పట్లు కొట్టండి ప్లీజ్ చప్పట్లు ఎవరు కొడతారు చప్పట్లు ముఖ్యమంత్రి చప్పట్లు కొట్టు పడగానే చప్పట్లు కొట్టుకుంటే పీకినందరు 1000 రూపాయలు ఇస్తే కూడా ఇవాళ రాలేదన్న ముఖ్యమంత్రికి కానీ భారతీయ జనతా పార్టీ పరేడ్స్ గ్రౌండ్ లో బహిరంగ సభ పెడితే ఎట్లొచ్చిరే మీరు అందరు వచ్చిరా లేదా వచ్చిరా లేదా భారత్ మాతకి జై వందే మాతరం జై శ్రీరామ్ జై తెలంగాణ వందే మాతరం అని చెప్పి నా కార్యకర్తలు గర్జిస్తే గాండ్రిస్తే తెలంగాణ మొత్తం దరదరలాడింది ముఖ్యమంత్రి గడిలు పునాదులు పీటలు కదిలే ప్రయత్నం చేస్తే ముఖ్యమంత్రి ఈరోజు భారతీయ జనతా పార్టీని అడ్డుకోలేక ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆలంపూర్లో ప్రజలు తిరగబడ్డారు నిన్న కూడా పాలకుర్తి నియోజకవర్గంలో తిరగబడ్డారు సిగ్గుండాలే అక్కడి నాయకునికి ఇక్కడి నాయకునికి పాలకుర్తిని మున్సిపాలిటీ చేస్తున్నాడు ఏం బీకినోరా బై నువ్వు ఇక్కడ చేర్యాల ఇంకోటి మొద్దూరు దాంతో పాటు కొమరవెల్లి మల్లన్న ఎంత పవర్ఫుల్ అన్నా మీ జిల్లా నుంచి మీరు కష్టపడి జిల్లాను సాధించుకున్నారన్నా మీరు గా మల్లన్న గా గుడిని కూడా తీసుకపోతే సిద్ధిపరుచుకోతే దాన్ని ఆపలేని పోటుగాడు తోపుగాడు ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకుంటారట స్టార్ట్ చేసిన బిడ్డ మేము కూడా నేను సవాల్ చేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇప్పుడు సవాల్ చేస్తున్నా నీకు దమ్ముంటే నువ్వు నాది విజయనగరం కాదు నాది తెలంగాణ అనుకుంటే డే టు టైమ్ డిసైడ్ అయ్యి హైదరాబాద్లో బల ప్రదర్శనకు భారతీయ జనతా పార్టీ సిద్ధం కేసీఆర్ రా నువ్వురా నీ కాకుంటే ఎర్ర గులాబీలను పట్టుకోనరా అవసరం వస్తే పచ్చ జెండాను పట్టుకోనరా ఇంకా అవసరం వస్తే కాంగ్రెస్ పార్టీని పట్టుకోనరా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బల ప్రదర్శనకు సిద్ధమన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి ఎవ్వరికి భయపడం
ఎవ్వరికి భయపడం, నీ ప్రభుత్వానికి భయపడే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు కేసీఆర్. ఇప్పటి నుంచి యుద్ధం స్టార్ట్ చేస్తాం, ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా నీ పీఠం కదులుతుందని చెప్పి భయపడి ఈరోజు భారతీయ జనతా పార్టీని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ప్రతి కార్యకర్త ఛత్రపతి వీర శివాజీ లాగా, భగత్ సింగ్ లాగా, బాబా సాహెబ్ అంబేద్కర్ లాగా గర్జిస్తూ గాడిస్తూ నీ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని బొందబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం బాబా సాహెబ్ అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ముందుకు సాగుతున్న విషయాన్ని గుర్తుంచుకొని కరెంట్ చేసిన మూర్ఖుడు బట్టపాసి గారు.